फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मैं वीडियो टॉपिक थंबनेल चूस्ते अर्थम फ्रेंड्स मन की नॉर्मल गा अंदर एंटी स्कैन अनेंटा कदा फ्रेंड्स अंत थ्री मंथ्स लोप अंटे इपड़े मन 11 टू 14 वीक्स मध्य मन एंटी स्कैन अनेंटू उ अंत तीप्चुटू उ कदा दांट्लो सीआरएल अनेंथ गुरिंचि फ्रेंड्स अंतकन्ना मुंदु एवरैना ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते चैनल सब्सक्राइब चेसुकोनि आ तर्वात चूडंडि फ्रेंड्स ओके इंका नेनु वीडियो अयिते स्टार्ट चेसेस्तानु मन की मुंदुगा चूसुकुन्नट्लयिते सीआरएल अंटे एंटि ఇప్పుడు నా ఒక రిపోర్ట్స్ లో ఎంత ఉండాలి ఏంటి అనేది నేను క్లియర్ గా మీకు చెప్తాను ఫ్రెండ్స్ అలాగే వచ్చేసి చాలా మందికి అయితే చాలా మంది చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ సిఆర్ఎల్ లెంగ్త్ ని బట్టి బేబీ బాయ్ ఆ బేబీ గర్ల్ అని చెప్పొచ్చు అనేసి సో దాని కూడా మీకు క్లారిటీ అనేది ఇస్తాను తెలుసుకోవచ్చా బేబీ జెండర్ అని తెలుసుకోవచ్చా అనేసి నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఇంకా నా రిపోర్ట్స్ లో నాకైతే ఇప్పుడు నేనైతే లాస్ట్ మంత్ వెళ్లి నా ఒక ఎంటీ స్కాన్ అనేది తీపిచ్చుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నా ఒక ఎంటీ స్కాన్ లో ఎంత సిఆర్ఎల్ అనేది ఎంత ఉంది అనేసి నేను ఇప్పుడు रिपोर्ट्स चूपी एक्सप्लेन रही फ्रेंड्स सो चूसारा फ्रेंड्स इधी ना एंटी स्कैन इधे एनी डेस सॉरी एनी वीक्स इकड़ चूडी फ्रेंड्स 13 वीक्स 3 डेस एंटी स्कैन अनेसर सीआरएल सीआरएल अंटे क्राउन रंप लेंथ फ्रेंड्स अंटे इपड़ो बेबी लेंथ अंटे मन की हेड नुंची पट्टी बम वरकु लेंथ मन की चेप्तार फ्रेंड्स अंटे मेन ऐसी चूसुकुन्नट्लयिते अदे इप्पुडु नाकु 13 वीक्स 3 डेस 73 mm अने नार्मल गाने मन की इप्पुडु एप्पुडु चेस्तारु अंटे 11 वीक्स नुंची अंटे एंटी स्कैन अनेदी 11 वीक्स नुंची 14 वीक्स मध्यलो मन की एंटी स्कैन अनेदी चेस्तारु फ्रेंड्स आ टाइम लोने मन की सीआरएल अनेदी कूडा उंटुंदी दानि पैन उंडदु अलागे अंटे 14 वीक्स दाटिन तर्वात कूडा ई सीआरएल अनेदी तीयरु फ्रेंड्स నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ 11 వీక్స్ నుంచి 14 వీక్స్ వరకు అయితే మనకి 45 mm నుంచి 84 mm వరకు అయితే ఉంటే ఇది వచ్చేసి నార్మల్ ఫ్రెండ్స్ దీనివల్ల ఏ ప్రాబ్లమ్స్ ఉండదు ఇప్పుడు మనకి దీనికన్నా తక్కువగా ఉంటే అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఒక మనకి ఈ ఒక మెజర్మెంట్ కన్నా తక్కువగా ఉంటే మనకి మిస్కారేజెస్ అయ్యే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఛాన్సెస్ అయితే ఉంటాయి అలాగే వచ్చేసి దీనికన్నా ఎక్కువ ఉంటే మనకి జన్యుపర లోపాలు అంటార కదా ఫ్రెండ్స్ అంటే బర్త్ డిఫెక్ట్స్ అంటార కదా ఆ ఒక ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి దీనికన్నా ఎక్కువ ఉంటేను దీనికన్నా తక్కువ ఉంటే మనకి మిస్కారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకనేసి సిఆర్ఎల్ అనేది మనకి కరెక్ట్ గా ఉండాలి ఫ్రెండ్స్ అంటే ఈ ఒక ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈ ఒక మెజర్మెంట్ లో అయితే ఉంటే మనకి బేబీకి ఏ ప్రాబ్లమ్ ఉండదు అనేసి చెప్తున్నాం కదా ఫ్రెండ్స్ సిఆర్ఎల్ అంటే ఏంటి సిఆర్ఎల్ ఎంత ఉండాలి అనేసి ఇప్పుడు వచ్చేసి దీని మూలంగా సిఆర్ఎల్ మూలంగా మనము బేబీ జెండర్ అనేది తెలుసుకోవచ్చా అంటే ఇప్పుడు చాలా మంది అయితే చాలా వీడియోస్ లో చెప్తూనే ఉంటారు కదా ఫ్రెండ్స్ అంటే ఇలా ఇంతవరకు ఉంటే బేబీ బాయ్ పుడతారు ఇంతవరకు ఉంటే బేబీ గర్ల్ పుడుతుంది అనేసి అలా ఏమీ ఉండదు ఫ్రెండ్స్ అంటే బేబీ జెండర్ కి ఒక సిఆర్ఎల్ ఒక లెంగ్త్ కి అసలు ఏ సంబంధము ఉండదు మీరు అసలు దీని గురించి అయితే నమ్మకండి అంటే బేబీ మన ఫుడ్ బాగా తీసుకుంటే బేబీ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది లేకపోతే చిన్నగా ఉంటుంది అంటే దాని వరకునే ఉంటుంది మనం తీసుకునే ఫుడ్ వల్లనే మనం ఎంత ఫుడ్ అయితే తీసుకుంటున్నామో దాని బట్టే బేబీ లెంగ్త్ అనేది ఉంటుంది గానీ దాని వల్ల చిన్నగా ఉంటే బేబీ గర్ల్ అని పెద్దగా ఉంటే బేబీ బాయ్ అనేసి అలా అసలు ఏమీ ఉండదు సో ఇవన్నీ నమ్మకండి మీరైతే సో ఇది వచ్చేసి ఈ రోజుటి వీడియో ఫ్రెండ్స్ మీరైతే మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా ఈ వీడియో గురించి అయితే అంటే సిఆర్ఎల్ అంటే ఏంటి ఎంత ఉండాలి అలాగే వచ్చేసి బేబీ జెండర్ తెలుసుకోవచ్చా తెలుసుకోకూడదు అనేసి ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే వచ్చింది అనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనేసి అనుకుంటున్నాను ఈ యూస్ఫుల్ గనక అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వచ్చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్.